అందరికీ నమస్తే అండి. మా అంబట రాంబాబు మాట్లాడుతూ ఈరోజు ఇవాళ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. ఏదో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నక్క అని ఇంకోటని ఇంకోటని చాలా మాటలు మాట్లాడాడు. ఆటలతో పాటు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు విమర్శించినా, జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించినా, లేదంటే ఇంకొకరు విమర్శించినా, పరిపాలనా విధానాలపైన ఎప్పుడు కూడా ఆయన విమర్శించేది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇక రాష్ట్ర ప్రజలను ఎలా మోసం చేస్తున్నాడో, లేదంటే రాష్ట్రం ఇలా వెనకబడిపోతుంది, రాష్ట్రం నష్టపోతుందని చెప్పేసి ఆయన మాట్లాడింది. ఏ రోజు కూడా నీలాగా వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారు విమర్శించిన వ్యక్తి కాదు. అంటే చంద్రబాబు నాయుడు గారు విమర్శించే విధానాన్ని ఈ పనికిమాలినోడు క్వశ్చన్ చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఏమని విమర్శించాలి? నీలాగా ఎప్పుడు కూడా పెళ్ళాల గురించి, పెళ్ళిళ్ళ గురించి, ఇంకో దాని గురించి మాట్లాడలేదే. నిన్ను అన్నారు ఆంబోతాను అన్నారు, ఎందుకంటే నువ్వు ఏ రోజు కూడా సబ్జెక్టు గురించి ఏ రోజు మాట్లాడు చెప్పు. వీడు బాధ ఇది ఎందుకనే. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మాట్లాడుతూ అంబట రాంబాబుని ఉద్దేశించి వీడు ఆంబోతి గడీడు, వీడు పనికి మాలేదు అనే ఉద్దేశంతో వీడు ఆంబోతి గడీడు అని చెప్పేసి విమర్శించాడు ఆయన. దానికి వీడు ఏమంటాడంటే, పెద్ద మొత్తంలో వచ్చి చంద్రబాబు నాయుడు గారు మీరు నన్ను ఆంబోతాను అనకూడదు, మీరు ఏదైనా విమర్శించాలనుకుంటే రాజకీయంగా విమర్శించాలి, విధి విధానాల పైన విమర్శించాలని చెప్పి నీ ఎదో మాట్లాడుతున్నాడు కదా. ఒరే, ఏ రోజైనా కానీ నువ్వు విధి విధానాల పట్ల, లేదంటే నీ శాఖకు సంబంధించి ఏ రోజైనా కానీ ఒక 10 నిమిషాలు ప్రెస్ మీట్ పెట్టి నువ్వు మాట్లాడేవా? ఒక 10 నిమిషాలు ఎక్కువ వద్దు, ఒక 10 నిమిషాలు నీ శాఖకు సంబంధించి ఎప్పుడైనా మాట్లాడేవా? నీ ఎదవేడి పెట్టుకొని ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి, పెళ్ళాల గురించి, సినిమాల గురించి, లేదంటే సంజన సుకన్య నీ బోకు జీవితం అంతా ఇదే కదా. ఏ రోజైనా సబ్జెక్టు ప్రకారం నీ శాఖకు సంబంధించి ఒక 10 నిమిషాలు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేవా? పోను ప్రజలకు వివరించే ప్రయత్నం చేసావా? లేదు. ఇవాళ నువ్వు వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడితే మాకు దేంతో అవ్వాలో అర్థం కావట్లా. ఏమ్మ అంబట రాంబాబు మాట్లాడుతున్నారా, సబ్జెక్ట్ గురించి మాట్లాడమని చెప్పేసి అని చంద్రబాబు నాయుడు గారికి ఇటు సలహాలు ఇస్తున్నాడో, మాకు అదే అనిపించింది. పొద్దులేతే బూతులు మాట్లాడే యాదవులు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి సలహాలు ఇస్తున్నారా, పైగా ఏళ్ళు కూడా వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి అనిపించింది అన్నమాట నాకు. ఏ రోజు మాట్లాడావు నువ్వు? ఏ రోజో వద్దు, రేపో ఎల్లుండో ఒక ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 4.5 ఏళ్లలో రాష్ట్రానికి పీకి పొడిచి కట్టలు కట్టింది ఏదైనా ఉంటే అది ఒక 10 నిమిషాలు ప్రెస్ మీట్ పెట్టు. 10 నిమిషాలు సరిపోతుందో, గంట ప్రెస్ మీట్ పెట్టి చెప్పు, నువ్వు వివరంగా వింటాం మేము. ఓహో, జగన్మోహన్ రెడ్డి గారు ఈ పరిపాలన ఈ విధంగా ఉందా, ఈయన మంచి కార్యక్రమాలు చేశాడా, మాకెప్పుడు అర్థం కాలేదనో ఇంకోటనో మేము అనుకుంటాం. అప్పుడు ఒక్కటి ఏళ్ళాం, ఒక్క 5 నిమిషాలు ఏళ్ళాం మనం ఏం చేసాడని చెప్పడానికి ఒక 5 నిమిషాలు ఏళ్ళాం మనం. పోను మంత్రులుగా ఉండి మీరేం ఎలాగబెట్టారు, పోను ఎమ్మెల్యేలుగా ఉండి మీరేం ఎలాగబెట్టారంటే మన సుకన్యాతోటి, సంజనాతోటి మెసాజుల గురించి, ఆటల గురించి, ఇట్ల గురించి ఇంకేం చేయదా అని చెప్పేసి అని మాట్లాడతాం మనం. అది మన పనితనం. ఇవాళ నువ్వు కూడా వచ్చి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడుతామంటే మాకు అర్థం కావట్లా. ఈడేంటి సబ్జెక్ట్ గురించి విమర్శించాలని చెప్పేసి అని చంద్రబాబు నాయుడు గారికి సలహాలు ఇస్తున్నాడు. వీడు ఎంతసేపు కూడా సినిమాల గురించి, పవన్ కళ్యాణ్ గురించి, పెళ్ళిళ్ళు పిల్లలు తప్పితే వీళ్ళకి అసలు ఇంకో సబ్జెక్టే తెలియదు కదా వీళ్ళకి. కొంచెం నువ్వు చంద్రబాబు నాయుడు గారి సంగతి పక్కన పెట్టు. నీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా కానీ తన పరిపాలనకు సంబంధించి ఒక్క ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడా? ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇగో ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేని ముఖ్యమంత్రి ఎవ్వడూ లేడు రాష్ట్రంలో, ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్పితే. మన దేశంలో ఎవరు లేరు అలాగా. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలా. బహిరంగ సభలు కాదురో ఈ ప్రెస్ మీట్లు అంటే. బలగిసాం బహిరంగ సభలు పెట్టి కూడా మాట్లాడింది ఏమీ లేదులే. ఏం మాట్లాడాడు మహా అయితే బహిరంగ సభల్లోని? పెళ్ళిళ్ళ గురించి, పిల్లల గురించి, వ్యక్తిగత జీవితాల గురించే కదా మాట్లాడింది. అంతకుమించి ఏ రోజైనా ఏదైనా మాట్లాడాడా? పోలవరం గురించి ఏ రోజైనా మాట్లాడాడా? లేదు. ప్రత్యేక హోదా గురించి అయినా ప్రస్తావించడా? లేదు. మద్యపాన నిషేధం గురించి అయినా ప్రస్తావించడా? అది లేదు. కొన్ని రాష్ట్రాలను ఏమైనా అభివృద్ధి పదంలో తీసుకెళ్తానని చెప్పేసి ఏమైనా చెప్పాడా? అది చెప్పలా. కొన్ని 3 రాజధానులు అన్నాడు, 3 రాజధానులు ఏమైనా కట్టాడంటే అది కూడా చెప్పలా, అది కూడా కట్టలేదు. మళ్ళీ 3 రాజధానికి వెళ్ళట్లేదు అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు ఉన్న రాజధాని ఏదైనా డెవలప్మెంట్ చేశాడంటే లేదు, చేయలా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమని చెప్పుకుంటాడు? కొన్ని జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి కొన్ని మీరు ఏమైనా మాట్లాడతారో, మాట్లాడితే సంక్షేమ పథకాలు పంచాయతీ మేము అప్పులు చేసేసి, సంక్షేమ పథకాలు మీరు వచ్చిన తర్వాత, మీరు కొత్తగా వచ్చిన తర్వాతనో, లేదంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం కొత్తగా వచ్చిన పథకాలు ఏమీ కాదు. అవి గత ప్రభుత్వాలు అన్నీ కూడా చేసుకుంటూ వచ్చిన సంక్షేమ పథకాలు, పేర్లు మార్చుకున్నాడు అంతే. పేర్లు మార్చుకొని పంచుకుంటున్నాడు అంతే, అంతకుమించి చేసేది ఏమి లేదు. ఆ మాత్రం అప్పులు చేసి పంచి పంచేస్తానికి జగన్మోహన్ రెడ్డి గారే అవసరద్దు, ఆయనకి అంత బలం కూడా అవసరద్దు. ఒక గుమస్తాను కూర్చోబెట్టినా కానీ ఆ కూర్చోలు ఈజీగా అప్పులు చేసి ఒక బటన్ నొక్కితే పంచేస్తాడు, అయిపోద్ది. అది కాదు కదా కావాల్సింది. రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నాడో, ఏ విధంగా పరిశ్రమలు తీసుకొస్తున్నారో, ఏ విధంగా పెట్టుబడులు పెడుతున్నారో, రాష్ట్రంలో ఉన్న యువతకు ఏ విధంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారో, వాడి జీవితం బాగుపడిందా లేదా,
గత సేపు మన బతుకులెట్టుకొని మన రాష్ట్రంలో పుట్టి పెరిగి చదువుకొని పక్క రాష్ట్రాలంట పోవడమే సెటిల్ అవ్వాలంటే మన జీవితాలు బాగుపడాలంటే మన రాష్ట్రాలు మనం బాగుపడలేము ఆ స్టేజ్కి వస్తారు ఇవాళ జనాలు ఆ విషయం మీకు అర్థమవుతుందో అర్థం కావట్లేదు మాకు అర్థం కావట్లా రాష్ట్రంలో ఇప్పుడున్న యువత అంతా కూడా చదువుకొని ఉద్యోగ అవకాశాల కోసం హైదరాబాద్ కనో లేదంటే చెన్నై కనో లేదంటే బెంగళూరు కనో లేదంటే ముంబై కనో పక్క రాష్ట్రాలు పోతున్నారు ఇక్కడ ఉంటే మనం బతకలేము మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తున్నది ఇచ్చింది ఏంటరా అంటే 5000 రూపాయలకు వాలంటీర్ ఉద్యోగం ఇచ్చాడు ఆ 5000 రూపాయలు గట్టి కొడితే పెట్రోల్ ఖర్చులు సాలవు ఇంకెక్కడ మనం బతకలేమని చెప్పేసి పక్క రాష్ట్రాలకు పోతున్నారు కొంచెం జీపిచ్చు ఇగో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఇన్ని పరిశ్రమలు తీసుకొచ్చాము ఇంతమందికి ఉపాధి అవకాశాలు మేము కల్పించామని చెప్పి చూపించు అది చేయలేము అది చెప్పలేము మనం ఐటీ మినిస్టర్ ఉన్నాడు మనకి ఎందుకు ఉన్నాడో దేనికోసం ఉన్నాడో మాకు అర్థం కాదు ఏం చేస్తున్నాడో కూడా మాకు అర్థం కావట్లేదు ఇప్పటికి అప్పుడు ఇంచుమించు ఒక నెల అవుతుందేమో కనిపించి మాకు ఇంచుమించు నెల అవుతుంది మొన్న ఆ మధ్యన ఊపులో మంత్రి వచ్చిన కొత్త మూమెంట్లో అనుకుంటే బాగా మాట్లాడాడు కోడిగుడ్ల గురించి గుడ్డు పొదగడం గురించి అది ఒకటి వచ్చింది మా దరిద్రానికి తుపుక్కును ఉమ్మేశారు పక్క రాష్ట్రం వాళ్ళు కూడా ఉమ్మేశారు మన ముఖానే మన పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది అక్కడ మంత్రి ఉన్నాడు ఐటీ మంత్రి అంట మంత్రి సంగతి పక్కన పెట్టి ముఖ్యమంత్రి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఐటీ మంత్రిని నియమించాడు అక్కడ కోడిగుడ్ల ముగ్గును తీసుకొచ్చి వాళ్ళ రాష్ట్రంలో వాడిని పెట్టుకొని యువతగా ఉద్యోగ అవకాశాలు దొరకడం అంటే కళే అది ఇలాంటి పేద బుర్రోళ్ళు అందరూ కూడా మంత్రులు అయ్యారని చెప్పేసి మా ముఖం తుపుక్కును ఉమ్మేశారు అలాంటి వ్యక్తులు అంటే మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మనం ఏం చేసామో చెప్పుకొని తగలలేము అది మనకు చేత కాదు నువ్వు సబ్జెక్టు గురించి చంద్రబాబు నాయుడు గారు ఇలా మాట్లాడాలని చెప్పేసి అని నువ్వు బాబు గారికి సూచిస్తున్నావు ఆయన సలహాలు ఇస్తున్నావు ఆయన చేతిలో పేపర్ మొక్క లేకుండా రాష్ట్రంలో ఎన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయో వాటన్నిటి గురించి వివరంగా క్లుప్తంగా నీకు 2 గంటలు కూర్చోబెట్టి చెప్తాడైనా మీ జగన్మోహన్ రెడ్డి గారి బహిరంగ సభలో కింద పేపర్ మొక్క చూడకుండా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించమని సరిపోద్ది ఏమొద్దు ప్రాజెక్టుల గురించనో రాష్ట్ర అభివృద్ధి గురించనో లేదంటే ఇంకో దాని గురించనో ఇంకో దాని గురించనో వీటి గురించి దేని గురించి వద్దు చూసి విమర్శించకుండా ఉండమను చూడకుండా విమర్శించమను సరిపోద్ది ఏమొద్దు పేపర్ మొక్కలేంది విమర్శ కూడా చేయలేడు అన్న చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలన్నా లోకేష్ గారిని తిట్టాలన్నా మళ్ళీ అదే పేపర్ చూసి తిట్టాలి ఇవాళ నువ్వు వచ్చి చంద్రబాబు నాయుడు గారు సబ్జెక్టు గురించి మాట్లాడాలి ఇలా విమర్శించాలని చెప్పి నువ్వు చెప్తున్నావు సిగ్గనిపించట్లేదు నీకు ఏ రోజైనా చూసావా బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు చివరికి చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలని అక్కడ దాకా వద్దు పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి పిల్లల గురించి మాట్లాడడం కూడా అది కూడా చూసే విమర్శించాలా ఆ కింద పేపర్ చూసే విమర్శించాలా ఇంకా నువ్వు రాష్ట్ర అభివృద్ధి గురించి పరిశ్రమల గురించి పెట్టుబడుల గురించి ఇంకో దాని గురించి అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు అసలు సమాధానం చెప్పగలుగుతాడా ఒక ప్రెస్ మీట్ పెట్టించు జగన్మోహన్ రెడ్డి గారి చేత ఏమొద్దు ఒక ప్రెస్ మీట్ అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 4.5 ఏళ్ళు అవుతుంది ఇప్పుడుకొచ్చి ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ విలేకరులు ఎవరైతే అడుగుతారో క్వశ్చన్లు అడుగుతారో వాటికి సమాధానం చెప్పండి అని చెప్పేసి అని చెప్పు మనం వెళ్ళలేంగా తెలిసిపోతుంది కదా మనకి ఇక్కడ చూసి చదవలేనోడు ఇంక ప్రెస్ మీట్ పెట్టి ఏం సమాధానం చెప్తాడు కాబట్టి ఇంకెప్పుడు కూడా ఇలాంటి అతి మాటలు మాట్లాడమాకది నీకు సెట్ అవ్వదు మన బతుకంతా ఎంతసేపు సంజన సుఖన వీటితో సరిపెట్టుకో అంతే.